Muppai Nimishalo, Nopilekunda, Vedicos Vain Chikiza, Avis Hospital, Hyderabad. Namaste, welcome to SumanTv, press the Mantha Patu Pramukh Rajaki, Visle Shaklu, Chandu Srinivas Garunaru, Vartamatladam. Srinivas Garu, Namaste, and Janasena, Varahi, Vijayatra, continue Utundi, successful Gavelthuna, in Lubanga, Kunukuni Amshal and Pawan Kalyan Presta Vinchina Prendi, Vartagurinchi, discussion is Jarutundi, in Lubanga, cinema industry Gurinchi Koda and Matladeru, Abhimanalu, a hero, a hero in a sari, while Abhiman Landra Koda Ekan Kavali. Cinema industry ko some hero lanta koda kalisi raavali antu maatladaru Pawan Kalyan naakante chaala manchi position lo unnaru antu aa taratamyam ave lekunda bedhalu ave chupinchukunda ayina maatladaru so politics gurinchi kavachu intaku mundu nunchi manam chustunnam hero lu politics loki raavadam aa tarvata vaalla success aina vidhanam kontha mandi okokkala okokkala but Pawan Kalyan gari maatlu paina em cheptaru meeru modati nunchi kuda samajika chetana unna cinemalu teesadu 30 cinemalu kuda putti kala atuvanti vyakti ee roju industry lo Top style owner. కొన్ని రోజులు ప్రజారాజ్యం ఆ తర్వాత సినిమాలు దూరమైనా గానీ ఇప్పటికీ ప్రముఖ నటుడిగా ఉన్నాడు అటువంటి వ్యక్తి తనకి తను తగ్గించుకొని అంటే తనకి తను తగ్గించుకుంటూ ఎచ్చింపబడతాడు అనేది ఒకటి ఉంది మనం చూస్తూ ఉంటాం అటువంటి దానికి నిలువెత్తు నిదర్శనం అని అనుకోవాలి మనం ఎందుకంటే నాకంటే ప్రభాస్ నేను తెలుగు రాష్ట్రాలు పక్కన ఉన్న రాష్ట్రాలు మాత్రం తెలుసు ప్రపంచవ్యాప్తంగా తెలిసిన వ్యక్తి ప్రభాస్ అని చెప్పన్నాడు పాన్ ఇండియా హీరో ఉన్నాడు అదే విధంగా మహేష్ బాబు ఇంకా అగ్రస్థానంలో ఉన్నాడు అదే విధంగా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ గారు అట్లా ప్రతి ఒక్కరిని అల్లు అర్జున్ అట్లా ప్రతి ఒక్కరిని వాళ్ళు నాకంటే మంచి పొజిషన్ లో ఉన్నారు సినిమా పరంగా కానీ రాజకీయాల్లో వచ్చేతలకి ఈ మాస్ నేను ఏదైతే అనుకుంటున్నానో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం దానికి అభిమాన సంఘాలంతా ఏకం కావాలని అంటాం ఇంతవరకు ఈ సినీ నటుడు రాజకీయాల్లో ముందు సినిమా నటుడు రాజకీయాల్లో వచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆ రోజు చైతన్య యాత్ర ద్వారా ఆ తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆ రోజు ఆయన సినిమాల్ని తనకున్న కరిష్మాని ప్రజల్లో తీసుకెళ్లగలిగాడు అధికారంలో తీసుకొచ్చాడు 1983లో టీడీపీ అనేది పుట్టుకొచ్చింది అట్లా ఆ తర్వాత అంత స్థాయిలో పవన్ కళ్యాణ్ అనే అనుకోవాలి మనం చిరంజీవి గారు ఒక ప్రయత్నం చేసినా అది పూర్తిగా సక్సెస్ కాలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు మాత్రం నేను 25 సంవత్సరాలు రాజకీయం చేస్తానంటూ దాంట్లో భాగంగా 10 సంవత్సరాల నుంచి పార్టీ నడపటం ఒక హీరోగా తనకున్న రెవెన్యూ సోర్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ డబ్బు ఒకటే ఇండస్ట్రీ తప్పితే నాకు వ్యాపారాలు ఏమి లేవు అంటున్నాడు కాబట్టి సినిమాల ద్వారా వచ్చే డబ్బుల్ని పేదలకి ఎక్కడైతే ఇబ్బందులు గురవుతున్నారో కౌల రైతులు కార్మికులు కావచ్చు మిగతా ఎవరైనా కావచ్చు తన సొంత డబ్బు ఖర్చు పెడతాం అనేది ఏ హీరో కూడా గతంలో ఏ రాజకీయ నాయకుడు చేయలే అంటే రాజకీయ నాయకుడిగా పరిపక్వత చెందాడని అనుకోవాలి పవన్ కళ్యాణ్ గారు దానికి మీరు అన్నట్టుగా ఉభయ గోదావరి జిల్లాలో వారాహయాత్ర స్టార్ట్ చేసినప్పటి నుంచి 14 తారీఖు నుంచి ఏదో ఒక సభలో ఏదో ఒక విధంగా సినిమాలు అనేది ఇన్విటబుల్ ఎందుకంటే ప్రేక్షకులు విశేష ఆదరణ పొందేది ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఆ 3 గంటల సినిమాలోనే కదండి ఆ సినిమాలలో నేను నటుడుగా మీకు అభిమానించవచ్చు కానీ మన తోటి నటులు నాకంటే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వాళ్ళు ఉన్నారని వీళ్ళందరి పేర్లు ఉదరించడం అనేది ఈ రోజున మీరు చూస్తే ట్విట్టర్లో మహేష్ బాబు ఫ్యాన్స్ కావచ్చు ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు రామ్ చరణ్ ఫ్యాన్స్ కావచ్చు చివరికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి రామ్ చరణ్కి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ గారికి అట్లా చిరంజీవి గారి ఫ్యాన్స్కి అంటే ఆ గ్రామాల్లో తీవ్రమైన విభేదాలు ఉండేవి ఫ్లెక్సీలు చించుకోవటం కేసులు పెట్టుకోవటం రకరకాలు ఉండేవి ఇప్పుడు ఆ వాతావరణం లేదు పవన్ కళ్యాణ్ గారు ఆ మాట నేతలకి మరి కత్తిపూడి నుంచి చూసుకోండి కాకినాడ చూసుకోండి పిఠాపురం చూసుకోండి నిన్న వచ్చే సమయానికి రాజోలు నియోజకవర్గంలో మల్కిపురంలో ఫ్లెక్సీల్లో కూడా అందరి హీరోల ఫోటోలు వేసి సరైన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీ చేతిలో ఉందని ఒక యూనిటీగా వస్తున్నారు స్వాగతం పలుకుతున్నారంటే ఒక సరికొత్త రాజకీయానికి తెర తీసాడనేది మనం చెప్పాలి అంటే ఇండస్ట్రీ మొత్తం పవన్ కళ్యాణ్ వైపు ఉంది అనేది దీనికి ఎగ్జాంపుల్గా మనం తీసుకోవాలి సపోర్ట్ ఇస్తారని అంటారా అదే కదండి దాంట్లో హీరోల దగ్గర నుంచి నిజంగా అటువంటి డెఫినెట్గా అండి ఎందుకంటే ఇప్పుడు ఏదైనా వరదలు వచ్చినా ఒదుదు తుఫాన్ వచ్చినా సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా మేము సైతం అని చెప్పేసి ముందు ఆ రోజుల్లో నటశేఖర్ కృష్ణ గారి నుంచి తర్వాత ఎన్టీ రామారావు గారు కావచ్చు అక్కినేని గారు కావచ్చు ఆ నెక్స్ట్ ఆ జనరేషన్ ఆ తర్వాత జనరేషన్ ఇప్పుడు వచ్చి మహేష్ బాబు గారు కావచ్చు చిరంజీవి గారు గారు కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు బాలకృష్ణ గారు కావచ్చు ఈ అభిమానులంతా తనకు తగ్గట్టు తన స్థాయికి తగ్గట్టుగా వాళ్ళ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయం చేయటం ఉంటుంది దీనికి అసలైన గుర్తింపు తీసుకొచ్చింది ఒక అభిమానిగా
ఫ్లెక్సీలు కడతాం కాదు, రియల్ వేసుకోవటమే కాదు, సామాజిక చైతన్యం ఉండాలని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి చిరంజీవి గారే. ఒక బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఒక ఐ బ్యాంక్ కావచ్చు. మొన్న కరోనా సమయంలో కొన్ని కోట్ల మందికి 24 crafts ఇండస్ట్రీకి మేము ఉన్నామని చెప్పి రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ ఇవ్వటం కావచ్చు, వాళ్ళ ప్రాణాపాయ స్థితి నుంచి వాళ్ళు రక్షించడం కావచ్చు. ఆ ప్రయత్నం చిరంజీవి గారు తీర్చేశాడు, ఇండస్ట్రీ మొత్తం వాళ్ళ ప్రాణాపాయ స్థితి నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు మరలా క్యాన్సర్ బాధితుల కోసం కిమ్స్ హాస్పిటల్, ఒక హాస్పిటల్తో స్టార్ హాస్పిటల్తో ఇదైపోయి ఉచితంగా స్క్రీనింగ్ టెస్ట్లు చేస్తూ ఉన్నారు. అంటే ఏంటి, ఇది సినిమా ఇండస్ట్రీకి ఒక బీజం వేసి ఒక సేవ చేయాలన్న తలంపు తీసుకొచ్చింది. ఆ రోజులో వాళ్ళ పెద్దవాళ్ళు ఎన్టీ రామారావు గారు కావచ్చు, ఇప్పుడు నందమూరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఎట్లా అయితే ప్రజలకు సేవ చేస్తున్నారు, రేపు హాస్పిటల్ కూడా ఉచితంగా నేనే కడుతున్నాను అంటున్నాడంటే, ఒక సేవా దృక్పథాన్ని ఫ్యాన్స్ ని కన్వర్ట్ చేసింది చిరంజీవి గారు. ఆ తర్వాత ఈ రాజకీయంగా వచ్చిన పవన్ కళ్యాణ్ మిగతా ఫ్యాన్స్ అందరినీ కలిపే సిద్ధాంతం, ఏదైతే కులాలు కలిపే సిద్ధాంతం ఆయన అనుకుంటున్నాడో అదే విధంగా ఫ్యాన్స్ అందరినీ కలిపే సిద్ధాంతాన్ని తీసుకున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అని మనం అనుకోవాలి. కానీ గతంలో కూడా చూసాం కదా, ఇదే చిరంజీవి గారు కావచ్చు, మహేష్ బాబు గారు కానీ, ప్రభాస్ కానీ, వీళ్ళందరూ వెళ్ళి ముఖ్యమంత్రిని కలవటం, అక్కడ మాకు సానుకూలంగా ఉన్నారు, సబ్సిడీలు కూడా ఇస్తామని చెప్పి గవర్నమెంట్ చెబుతుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వం అనుకూలంగా ఉంది, అన్ని రకాలుగా హెల్ప్ చేస్తుంది ఇండస్ట్రీకి. అది ఒకటి మనం చెప్పుకోవాలి. వకీల్ సాబ్ విషయంలో తర్వాత వచ్చిన ఇంకొక పవన్ కళ్యాణ్ గారు, ఈ మధ్య 2 hits అయినాయి సినిమా. ఆ 2 సినిమాల విషయంలో టికెట్ 10 rupees చేసే విషయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా హర్ట్ అయ్యారు. ఆ విషయంలో ఏమి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి తగ్గలేదు. ఆ 10 rupees టికెట్లని తెలికి దాదాపు మిగతా రాష్ట్రాలు, అంటే మిగతా ప్రాంతాల్లో కర్ణాటకలో ఎన్ని కలెక్షన్స్ వచ్చినాయి, తెలంగాణలో మంచి రిజల్ట్ వచ్చింది, సక్సెస్ అయింది. కానీ 30 crores లాస్ అయింది ఆంధ్రప్రదేశ్లో. ఆ 30 crore డబ్బులు ఎవరిచ్చారనుకున్నారు నిర్మాతలకి? పవన్ కళ్యాణ్ గారు పిలిచి ఇచ్చారు. అది కేవలం ఏంది, ఇతను సినిమాలో ఉంటే సినిమా వరకే పరిమితం, రాజకీయాల్లో వస్తే తట్టుకోలేరు ఈ సోకాల్డ్ అధికారులు ఉన్న రాజకీయ వాళ్ళు. అది వ్యూహాత్మకంగా టికెట్ల రేట్ని తగ్గించి పవన్ కళ్యాణ్ దెబ్బకొట్టాలని చూశాడు. సినిమాలోకి వచ్చే సెలబ్రిటీ స్టేటస్ వస్తే ఇవన్నీ కూడా ఎదుర్కోవాలి, తప్పదు. ఆ పాయింట్ ఆఫ్ దాన్ని కూడా ఉదరించాడు, నేను అవసరమైతే నేను చెప్పగలను, మోడీ గారికైనా చెప్పగలను, కానీ నోటి దాకా వచ్చి నేను యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాను కాబట్టి ఆ విధంగా వెళ్తానని చెప్పేసి 100% చెప్పాడు. 30 crores అతనే భరించాడు. రాజకీయాలు రాబట్టే కదా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకేమి శత్రుత్వం కాదు కదా, వ్యక్తిగతంగా రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర శ్రేయస్సు గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి ఒక సామాజిక చైతన్యం ఉన్న సినిమాలు తీశాడు. నేను సమాజానికి ఏదైనా చేయాలని మెసేజ్ ఇవ్వాలని దాంట్లో భాగంగా ఈరోజు రాజకీయాలు వచ్చారు కాబట్టి మిగతా ఫ్యాన్స్ అందరినీ, ఫ్యాన్స్ నాయకులు కావచ్చు, అభిమాన సంఘాలు కావచ్చు, ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు, మీరు రాష్ట్ర అభివృద్ధికి కలిసి రండి. సినిమాల్లో మీరున్నారు, ఓకే, ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలోనే మీ పట్ల విభేదాలు ఉండకూడదు అని చెప్పేసి తనకు తాను తగ్గించుకొని నాకంటే మంచి నటులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినారని అందరిని ప్రశంసించడం అనేది సరికొత్త రాజకీయానికి తెరలేపాడనేది పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళందరూ ఎంత సపోర్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారికి, ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా చూడాలి మనం. ఇప్పటి వరకు ఫ్యాన్స్ అభిమాన సంఘాలు ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ యొక్క ప్రపోజల్ ని ఆహ్వానించారు. ఫ్యాన్ సంఘాలందరూ ఎప్పుడు లేని విధంగా ఆ యొక్క అంటే రైవల్, ఇది అంటే ఘర్షణలు ఉండేవి, అవి లేవు ఈ రోజున. ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరూ కలిసి ఒక మంచి పని కోసం బీజం పడిందంటే అది ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ద్వారా అనే మనం చెప్పుకోవాలి. సో చూడాలి ఎంతవరకు సపోర్ట్ ఉంటుంది అనేది. అభిమాన సంఘాల వరకు ఓకే, బట్ ఆ హీరోలు మెయిన్ ఎవరి పేర్లు అయితే ప్రస్తావించారో వాళ్ళ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది అనేది చూద్దాం సార్. థ్యాంక్ యూ అండి, నమస్తే.